నేను మన కోనసీమ వాసుల కోరిక అందరికీ చెప్తాను. మా కోనసీమ వాసులు ఒకటే అడుగుతున్నారు, మా కొబ్బరి పొలాల మధ్య, కొబ్బరి చెట్ల మధ్య, కొబ్బరి తోపుల మధ్య ఒక రైలు పరిగెత్తాలి, రైలు కూత వినిపించాలనే కోరిక. ఆ కోరికని ప్రధానమంత్రి గారి నోటి ద్వారా నేను చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. హరీష్ గారిని మనం పార్లమెంటుకి పంపించగలిగితే మనకి రైలు కూత అక్కడ వచ్చేలాగా అక్కడ పార్లమెంట్లో వారికి గళం వినిపిస్తాం. ఈసీ జగన్మోహన్ గారిని తిరుగుతూ ఉంటే ఈసీకి నాకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారికి ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ గారిని అనాల్సి వచ్చిందో, ఒక తప్పులు చేసేవాడిని తప్పులు చేసేవాడే ఉంటాం, అలాగే దళితుడిని వైసీపీ ఒకసారి దళిత సామాజిక వర్గం కూడా ఆలోచించాలి. మీరు చిచ్చు పెట్టడానికి ఉన్నారు వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులను ఒకటి అడగండి, ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఆయన ఒక దళితుని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వ్యక్తికి దళిత సామాజిక వర్గం నిజంగా ఒత్తాసు నిలబడితే జై భీమ్ స్ఫూర్తికి నిజంగా మనకు విఘాతం కలిగించిన వాళ్ళం అవుతాం. అలాంటి పరిస్థితులు రాకూడదు అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు అండగా నిలబడితే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండే బలమైన మనకి లా అండ్ ఆర్డర్ పరిస్థితులకి దిగజారకుండా చూసుకుంటాం. జగన్ గురించి ఒకటే చెప్పి ముగిస్తాం. జగన్ జీవితం జైలుకి బయలుకి బెయిల్కి మధ్యలో ఊగిసలాడే జీవితం జగన్ది. కోనసీమ నుంచి చెప్తా ఉన్నాం, జగన్ గుర్తుపెట్టుకో. క్లాక్ టవర్ నుంచి చెప్తా ఉన్నాం, నీకు రోజులు దగ్గర పడ్డాయి, నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం, నిన్ను జైలుకు పంపిస్తాం. మమ్మల్ని అకారణంగా ప్రతి ఒక్కరిని ఎవరెవరి సామాజిక వర్గం చేత తిట్టిస్తూ ఉంటాం. మా సామాజిక వర్గం చెప్పే నాయకులను కూడా అడుగుతూ ఉన్నాను, మీకు క్రాప్ హాలిడే పెడుతున్నప్పుడు, క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు నాయకులు